ఫ్రెండ్స్, ఈరోజు కోసూరు సంతలో ఉన్నామండి. ఈ రేట్లు ఈరోజు ఎట్లా ఉన్నాయో కనుక్కుందాం. మనం రైతులను అడిగి కనుక్కుందాం ఈరోజు రేట్లు ఎట్లా ఉన్నాయన్నది. ఈరోజైతే గేదెలు అయితే చాలా తక్కువ వచ్చినాయండి. ఎండాకాలం కాబట్టి గేదెలు పెద్దగా రావట్లేదు, చాలా తక్కువ వచ్చింది. గేదె ఎవరిది బాబు? ఇది ఎవరిది? మీ ఉండయా? రైతులు అయితే బేరాలు పడగా ఇక్కడ పెట్టి కట్టేసి వెళ్ళిపోయారండి. నా మీదేనా గేదా? ఎంత చేస్తున్నారు? లక్ష 10,000. అవతలది కూడా మీదేనా? 10,000 అంటండి. రెండో ఈత గేద. ఇది 10,000, అది 10,000, రెండు లక్షల 20,000 చెప్తున్నారు. రెండో ఈత గేద. వచ్చేసరికి 100,000 చెప్తున్నారండి. గేదె వచ్చి 10,000 చెప్తున్నారండి. 10,000 ఇది వచ్చేసరికి 10,000 చెప్తున్నారు. ఈ గేదె వచ్చేసరికి 10,000 మందేనా? గేదె ఇది మందేనా? ఎంత ఏం చెబుతున్నా? 45, 85. ఎన్న ఈత? 4 ఈత. ఎన్నెళ్ళు సూడి? తయారైందా? ఏమ వచ్చిందంటే 85,000 చెప్తున్నాడు. బాబా గేదె ఎవరిది బాబు? ఇది ఏం చెబుతున్నారు? 10,000. నిజంగా మీదేనా? మాదే. వచ్చేసరికి 130,000 చెప్తున్నారండి. అవి మీదేనా గేదె?
ఏం చేస్తున్నారు? ఈనిందండి లక్ష 30,000 చెప్తున్నారు. ఏదొచ్చి 110,000 చెప్తున్నారు. ఎంత అన్నది? 1,16,000 కొన్నారు. కొన్నారా? 1,16,000 కొన్నారంటండి. ఏదొచ్చి 92,000 కొన్నారంటండి. అన్నీ బేరం అయిపోయినాయండి. కొని ఇంకా ట్రాన్స్పోర్ట్కి రెడీ చేసుకున్నారు. ఇవ్వండి, ట్రాన్స్పోర్ట్కి రెడీ చేసుకున్నారు, ఎక్కిస్తున్నారు గేదల్ని. ఇది వచ్చేసరికి 95,000 అంటండి. 2 గేద లక్ష 60,000 అంటండి. ఈ గేద ఈనింది, ఈని 12 రోజులు ఏమవుతుందంట. 120,000 చెప్తున్నారు. కొన్నారు 120,000. ఈ గేద వచ్చేసరికి 130,000 అంటండి. కొన్నారు. ఉపయోగాలు ఉన్నారని చెప్పి చెప్తున్నాను. అన్నీ కొన్నారండి, బేరం అయిపోయింది. హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్కి రెడీ చేస్తున్నారు. ఈ గేద వచ్చేసరికి 80,000 ప్రారం అయిపోయిందని చెప్పి చెప్తున్నారండి. కొన్నామని చెప్పి చెప్తున్నారు. ఈ గేద అంతేనండి, 70,000 కొన్నారని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ నాటు గేదెలండి. ఇది 60,000 ఏం కొన్నారని చెప్పి చెప్తున్నారు. ఏదొచ్చి తొలిత పడ్డండి, 90,000 చెప్తున్నారు. ఆవు ఏమండి, కూడా కూడా ఎక్కడే ఉంది. కొద్దిగా అయితే బాగుంది, మరి 8 లీటర్లు ఇస్తుంది మరి. తొలి పడ్డండి, 60,000 చెప్తున్నారు. ఐదు సన్నులు గేదండి. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగి ఉన్నారు 5 సన్నుల గేద కావాలని చెప్పి. అయితే 110,000 కొన్నారంటండి. ఏదైతే బాగుంది, ఇవ్వండి దూడ కూడా.
యూనియన్ ఎలా అవుతుందంటే ఎలా అవుతుందని చెప్పి చెప్తున్నారు. 10,000 పొందాలని చెప్పి చెప్తున్నారు. ఏది వచ్చేసరికి 120,000 చెప్తున్నారు. ఏదో 110,000 కొన్నారంటే బేరం అయిపోయిందని చెప్పి చెప్తున్నారు. 110,000